హాయ్ ఫ్రెండ్స్, విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవ కోన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. చాలా కాన్ఫిడెంట్గా 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. 7:30 గంటలకి డిఎస్ఎల్ ఉప్పల్లో జరిగిన షోలో ఈ సినిమాని నేను చూసా. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో సందీప్ కిషన్ సినిమా హీరోలకు డూబ్గా నటిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక ఆటో నడుపుకుంటూ వెళ్తున్న టైంలో అతనికి భూమి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో పాటు వెళ్తూ ఆ అమ్మాయి బ్యాగ్లో ఉన్న చూసి హళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఒక మనిషి పుర్రెలను, ఎముకలను పట్టుకెళ్తూ ఉంటుంది. అలాగే కొద్ది రోజుల తర్వాత హీరో దొంగతనం చేస్తాడు. ఒక పెళ్లిలో పెళ్లికూతురు నగలన్నీ దొంగతనం చేస్తాడు. అదే రోజు రాత్రి భైరవ కోన అనే ఊరు హీరోని, అతని స్నేహితుడిని ఆహ్వానిస్తుంది. వాళ్ళిద్దరితో పాటు ఒక ఆడదొంగ కూడా వెళ్తుంది. అసలు ఆ భైరవ కోన అనే ఊరు హీరోని ఎందుకు ఆహ్వానించింది? అసలు హీరోయిన్ అస్థి పంజరాన్ని ఎందుకు బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూడాలి. దర్శకుడు విఐ ఆనంద్ డిస్కో రాజా తర్వాత కొత్త కథనాన్ని రాసుకున్నాను అని ఫీల్ అయ్యి ఈ సినిమాని తీశాడు. కథలో పెద్ద కొత్తదనం లేదు, కానీ టేకింగ్లో మాత్రం చాలా నెమ్మదితనం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టి చిరాకు తెప్పించి నిద్ర వచ్చేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంతలో కొంత ఆసక్తికరంగా మొదలవుతుంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత మళ్ళీ రొటీన్ పందాలోకి సాగి రొటీన్ సినిమాగా ముగుస్తుంది. ఎఫెక్ట్స్ అన్నీ మనం మార్వెల్, అవెంజర్స్ సినిమాల్లో చూసినవే కనపడుతూ ఉంటాయి. సినిమా పిక్చరైజేషన్ క్వాలిటీ కూడా అంత గొప్పగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమంత గొప్పగా లేవు. ఇటువంటి సినిమాకి అబ్బురపరిచే ఆర్ట్ డైరెక్షన్ ఉండాలి, అది ఎక్కడా కనపడలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు గొప్పగా లేదు. పాటల్లో 1-2 వినసొంపుగా ఉన్నాయి, కానీ అవి థియేటర్ బయటకు వచ్చాక గుర్తుండవు. హర్ష కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ నవ్వు తెప్పిస్తుంది. వెన్నెల కిషోర్కి కొడుగ్గా బొమ్మాలి రవిశంకర్ నటించడం నవ్వు తెప్పిస్తుంది. కొన్ని ఎఫెక్ట్స్ అయితే సౌండ్ సింక్ సరిగ్గా లేవనే చెప్పచ్చు. అందరూ గాల్లో మిక్స్ అయ్యే టైంలో సౌండ్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ అస్సలు బాగలేదు. ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్, ప్రొడక్షన్ స్థాయికి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో కావ్య థాపర్ చూడడానికి కూడా చాలా చిక్కిపోయినట్లు అదో రకంగా ఉంటుంది, కానీ కొంతలో కొంత గ్లామర్తో సినిమాని నడిపించిందని చెప్పచ్చు. సందీప్ కిషన్ ఎప్పట్లాగే నిద్రలో లేచొచ్చి డల్గా డైలాగులు చెప్తూ ఉండకుండా ఈ సినిమాలో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాడు, బాగున్నాడు అనిపిస్తాడు. పెద్దగా చెప్పుకోవడానికి డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఏమీ లేవు. పోనీ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంది అంటే 2 సీన్లు ఉన్నాయి. హీరోయిన్ గురించి సెకండ్ హీరోయిన్ అడిగినప్పుడు ఒక అద్భుతమైన ఎమోషన్ పండించవచ్చు. అటువంటి సీన్లు ఎక్కడా కూడా పండించకుండా నార్మల్గా నటించేశాడు సందీప్ కిషన్. హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకున్న బొమ్మాలి రవిశంకర్ నటన కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మొత్తానికి చాలా కాన్ఫిడెంట్గా ప్రీమియర్స్ అయితే వేశారు, కానీ సినిమాలో అంత సరుకు అయితే లేదు. ఈ సినిమా పని మానేసుకొని వెళ్ళి మరీ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావు ఏంటి?